నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, జనరల్ గా పాటలు అని అంటే చాలా ఉత్సాహంగా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ రాసేటప్పుడు పాడేటప్పుడు సో ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది పాటల దగ్గర. ఒకవేళ కాస్త ఏడ్చే పాటలు అనుకోండి, ఆ మూడ్ క్యారీ అవుతుంది తప్ప అంతగా ఏమి మన ఇబ్బంది పెట్టదు. బట్ మురళీకృష్ణ అనే సినిమాలో ఒక పాట మాత్రము రాసేటప్పుడు ఏడ్చారట, కంపోజింగ్లో ఏడ్చారట, పాడేటప్పుడు ఏడ్చారట, విన్న తర్వాత అందరూ ఏడ్చారట. ఎందుకు అంత కన్నీరు పెట్టించింది ఆ పాట? ఏమా పాట? ఆత్రేయ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన రాయిక ప్రొడ్యూసర్లు ఏడిపిస్తాడు, రాసి తనే ఏడుస్తాడు అని ఒక సామెత. సామెత కాదు, నానుడి. అలాగే నేను కూడా ఆత్రేయ గారితో పాటలు రాయించుకున్నాను కదా, ఆయనకి పట్టు పట్టిందంటే ఒక 4 గంటల్లో 6 పాటలు రాసేస్తాడు, లేకపోతే 40 రోజుల్లో కూడా ఒక పాట రాయలేడు. అది ఆయన కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు ఆత్రేయ గారు. ఎందుకు? ఆయన భార్య దూరం అయింది, అర్థమైందా? కేవలం ఆ దృష్టిలో పెట్టుకొని ఈ పాట రాశాడన్నమాట. ఏంటంటే, ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారి వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా, నేను వీడి అందుకే వెళుతున్నా అని ఒక పల్లె అన్నమాట. ఆ పల్లె దీన్ని ఎవరు చేశారు మ్యూజిక్? మన వేణు మాస్టర్ వేణు గారు చేశారన్నమాట. ఆయనకి ఈ సినిమాలో ఆయనకి ఆయన జీవితానికి దగ్గరగా ఆ పాట ఉంది, జీవితానికి దగ్గరగా. వేణు మాస్టర్కి ఆయన కూడా ఎక్కడ ఉన్నా ఏమైనా ఎక్కడో క్యారెక్టర్ ఉంది, ఎవరికి వారే వేరేనా ఒక క్యారెక్టర్ ఉంది. తర్వాత అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే మనిషి పని. అది మాస్టర్ వేణికి తగిలేసింది దెబ్బ. నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకు వెళుతున్నానా అని అక్కడ పియానో వాయిస్తూ కూడా ఆయన ఏకధాటిగా ఏడ్చాడట మాస్టర్ వేణు. ఈ మాటలు నాకు ఎవరు చెప్పారంటే, మాస్టర్ వేణు దగ్గర సూర్యం గారని ఒక అసిస్టెంట్ ఉండేవాడు, ఆయన చెప్తే మనకి ఆధారపూర్వకంగా చెప్తున్నాము. ఆ సూర్యం గారు ఎవరంటే, విద్యాసాగర్ అని చెప్పేసి రజనీకాంత్ పిక్చర్కి మ్యూజిక్ చేస్తారు విద్యాసాగర్. ఆ సూర్యం గారు తమ్ముడు కొడుకే విద్యాసాగర్ అన్నమాట. ఇవి ఆధారాలు. తర్వాత మూడోది ఎవరు, ఘంటసాల గారు. పసిపాప వల్లే నిన్ను పెంచినాను, కనుపాప వలె కాపాడినాను, గుండెను గుడిగా చేశాను, నువ్వు ఉండలేకనే వెళ్ళావు, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళ్తున్నా. ఘనసాల మార్చారు, ఆయన తగిలేసింది. ఏం జరిగింది ఆయన లైఫ్లో? ఇప్పుడు ఆయన కూడా ఇద్దరున్నారు కదా, ఆయన ఘనసాల మార్చారు కూడా ఒక భార్య ఒకరు, ప్రేమిక ఒకరు ఉన్నారు. అందువల్ల ఆయన తగిలింది, ఆయన బాధ, ఆయన బాధ. ఆ పాటకి దేవం పోషించాడు, మామూలుగా దేవం పోషించాడు. అందువల్ల ఆ పాట పాడుతున్నప్పుడు ఏ పాటలో కూడా అంత లైఫ్ ఉండదు. ఈ పాటలో ఘంటసాల మాస్టర్ గారి తాలూకు ఆ గొంతులో ఆ బాధ అంత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ మ్యూజిక్లోనూ కూడా ఆ ఫీలింగు, ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అక్కడ రాతలో కూడా ఆ బాధ, గుండె లోతు బాధ అంతా మాకు కనిపిస్తుంది. తీరా ఇది నాగేశ్వరరావు గారికి వచ్చింది, ఆయన కూడా ఆయనకున్న ఫీలింగ్స్ ఆయనకు ఉన్నాయి. ఆ పాటని చాలా మెచ్చుకునేవాడు నాగేశ్వరరావు గారు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి ఆ పాటని పాట అంటే ఎవరికైనా ఎగ్జాంపుల్గా పాట చెప్పారనుకోండి, పాటలు అంటే అవండి అని చెప్పేవాడు అన్నమాట. ఆ పాట అంతగా నాగేశ్వరరావు గారికి నచ్చింది. అలాగే ఆ పాట ముఖ్యంగా జమున గారికి, నిన్న మొన్నటి వరకు ఆ పాటను తలుచుకునేది అన్నమాట. ఎంత గొప్పగా ఉంది ఈ పాట, ఎంత బాగా రాశారు ఆత్రేయ గారు, అది చాలా. అంటే ఎవరు ఆ పాట గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఎక్కడో తగులుతుంది అన్నమాట.
జీవితంలో ఎవరో ప్రేమికుడు ఉండకపోడు. ఆ ప్రేమికుడు దూరమైన ప్రతి ఒక్కరూ ఈ పాట పాడుకుంటారు. ప్రేమిక దూరమైన ప్రతి ఒక్కరూ ఈ పాట పాడుకుంటారు. ఈ పాటలో జవసత్వాలు ఉన్నాయి, లైఫ్ ఉంది. అందువల్ల అన్ని పాటల కంటే ఈ పాటని పెద్ద ప్రామాణికతగా మనం తీసుకోవచ్చు. ఒక పాట రాయించి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది నేర్పించినటువంటి ఘనత ఆత్రేయ గారు దక్కింది. ముఖ్యంగా సమయం సందర్భాన్ని బట్టి పాటలు కొన్ని కనుమరుగైపోతూ ఉంటాయి. అవును, విన్నప్పుడు కానీ గుర్తురావు, అరే ఈ పాట ఉంది కదా అని. అవును, బట్ కొన్ని పాటలు ఇలాంటి ఆణిముత్యాలు అనుకోవచ్చు. 60 సంవత్సరాలు అయిందమ్మా, ఎన్ని జనరేషన్స్ దాటుకుంటూ వెళ్ళినా 60 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే ఏం చేస్తాం, 60 సంవత్సరాలు అయింది ఈ పాట ఇంకా ఉంది, ఇప్పటికీ జీవం ఉంది ఆ పాటలో. జీవలో జీవం ఉంది అందరికి కూడా. అది గిరిబాబు గారు, ఆయనకి ఎంత ఇష్టం చేసిన పాట. ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీశాడు. ఆ సినిమా పేరేంటి తెలిసినా? నీ సుఖమే నే కోరుతున్నా. అంటే సినిమాల మీద అంత గట్టి వ్యామోహంతో ఉంటారన్నమాట. ఆ పాట మీద కానీ, ఆ భావన మీద కానీ, దాంట్లో ఉన్న డెప్త్ మీనింగ్ కానీ. ఎన్నో రోజులు ఆత్రేయ గారు, ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నాం, ఆత్రేయ గారు సుకన్య లవ్ చేసేవాడు. లవ్ చేసినట్టయితే బాగా ఆ పెట్టుబడి అంతా, ఆ జీవితంలో సంపాదించిన డబ్బంతా సుకన్యకి ఇచ్చాడు. కానీ సుకన్య ఈయన్ని నెకోట్ చేసేసి తర్వాత ఆరుద్రు మన ఆదుర్ సుబ్బారావు గారిని పట్టుకుందన్నమాట. ఈ పాట అప్పుడు పాడుకునేవాడు, నీ సుఖమే కోరుతున్నా. అంటే ప్రేమికుడికి ఎవరికైనా ఇది తప్పదా? అవతల ప్రేసి గుండె మీద తిన్నప్పుడు కూడా నీ సుఖమే నేను కోరుతున్న పాట ఏమిటి? బహుశా అదే నిజమైన ప్రేమ ఏమిటో ఆత్రేయ గారి తాడు భావన. ముఖ్యంగా ఈ పాట పాడేటప్పుడు లేకపోతే యాక్ట్ చేసేటప్పుడు నిజంగానే ఏడ్చేసారా అందరూ? చాలా చాలా. ఆ పాట వింటే చాలమ్మా. ఆ పాట ఏమిటి, మీకు విశాఖపట్నం రేడియో స్టేషన్లో రోజు ఒకసారి రెండు సార్లు వచ్చేది పాట, అంత ఇంట్రెస్ట్ అన్నమాట. నిజంగా ఏం చేశారంటే ఆడవారికి మగవారికి అంతకంటే మంచి భావనే ఉంటుంది, అంత అర్థమిచ్చిన భావనే ఉంటుంది. ముఖ్యంగా మురళీకృష్ణ సినిమాకి ఈ పాట ముఖ్యంగా, మీరు ఏ సాంగ్ అయితే చెప్తున్నారో నీ సుఖమే నే కోరుకున్నా అన్నది. సో సినిమా కన్నా కూడా పాట బాగా పాపులర్ అయిందట. అవును అవును అవును. అంటే సినిమా అంత పాపులర్ అవ్వలేదు కానీ పాట, అవి మరి ఏ దృష్టితో రాశాడో, ఏ మూడ్లో రాశాడో, ఆ చివరిలో ముక్తాయింపు ఏంటంటే, నీ కరడే కమ్మగా పండని, కాలం నీలో ఉండని, చిరంజీవిగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని, దీవిస్తున్నా నా దేవిని అని ఆత్రేయ గారు రాశారన్నమాట. అంటే ఒక ప్రేయసిని గురించి ప్రియుడు రాసిన పాట ఇంతకంటే డెప్త్గా ఉంటుందని నేను అనుకోను. రైట్. సో మంచి విశేషాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.